లైవ్ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు ఐవి సుబ్బారెడ్డి, బిఏఎస్ఎఫ్లో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు శిలీంద్ర నాశనుల గురించి కొన్ని చిన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా శిలీంద్ర నాశనులు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటవది మనకు సిస్టమిక్ ఫంగిసైడ్స్, అంటే అంతర్గతంగా మొక్క అంతర్గతంగా వెళ్ళి శిలీంద్రాలను చంపేటటువంటి లక్షణం ఉన్నటువంటి శిలీంద్ర నాశనులను మనం సిస్టమిక్ ఫంగిసైడ్స్గా చెప్పుకోవచ్చు. అట్లాగే స్పర్శ ద్వారా పనిచేసేటటువంటి శిలీంద్ర నాశనులను కాంటాక్ట్ ఫంగిసైడ్స్గా చెప్పుకోవచ్చు. అయితే బిఏఎస్ఎఫ్ వారు ఈరోజు పాలిరామ్ అనేటటువంటి శిలీంద్ర నాశనిని తీసుకురావడం జరిగింది. పాలిరామ్ మనకు స్పర్శ ద్వారా పనిచేసేటటువంటి ఈబిడిసి గ్రూప్కు చెందినటువంటి శిలీంద్ర నాశని. దీనివల్ల మనకు మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది రక్షణ పరంగా తీసుకున్నట్లయితే మొక్క పెరిగే దశలో ఎక్కువగా వివిధ రకాలైనటువంటి శిలీంద్రాలు అటాక్ చేస్తాయి. కాబట్టి ఈ శిలీంద్రాలని స్పర్శ ద్వారా పనిచేస్తూ సంపూర్ణ రక్షణ కలగజేసి మొక్కకు చక్కగా పెరిగేదానికి మనకు సహాయపడుతుంది పాలిరామ్. పోషణ పరంగా మొక్కలో అనేక రకాలైనటువంటి జీవ ప్రక్రియల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగేటటువంటి విధానంలో మనకు పత్రహరితం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పత్రహరితము కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు వివిధ రకాలైనటువంటి జీవ ప్రక్రియల్లో జింక్ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ జింక్ అనేది మనకు పాలిరామ్లో 14% జింక్ అనేది కూడా ఉంది. కాబట్టి మనకు మొక్క లోపల ఈ కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిగి మొక్క ఆకుపచ్చగా ఎక్కువ ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది పాలిరామ్. తర్వాత WG ఫార్ములేషన్ రూపంలో మనకు ఇది అందుబాటులో ఉంది. కాబట్టి ఇతర రకాలైనటువంటి కీటకనాశనములతో కావచ్చు, ఇతర రకాలైనటువంటి శిలీంద్ర నాశనంతో కావచ్చు, ఇది చాలా చక్కగా కలిసిపోయేటటువంటి లక్షణం ఉండటం వల్ల ఉత్తమ స్ప్రే పార్ట్నర్గా కూడా పాలిరామ్ని మనం వాడుకోవచ్చు. పాలిరామ్ వల్ల స్ప్రే చేసినప్పుడు శిలీంద్రాల్లో నిరోధకత అనేది అసలు ఏర్పడకపోవచ్చు, లేదా చాలా తక్కువగా నిరోధకత అనేది ఏర్పడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు పాలిరామ్లో ఈబిడిసి గ్రూప్కు చెందినటువంటి శిలీంద్ర నాశనం కాబట్టి శిలీంద్రానికి నిరోధకత ఎంత తక్కువగా ఏర్పడితే మనకు మొక్క అంత ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి పాలిరామ్ ఉత్తమ శిలీంద్ర నాశనిగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనకు మన రాష్ట్రంలో ఎక్కువగా వరి సాగు అవుతుంది, అలాగే గ్రౌండ్నట్ వేరుశనగ కూడా సాగు అవుతుంది. ఈ రెండు పంటలతో పాటుగా టొమాటో, పొటాటో, ద్రాక్ష పంటల్లో కూడా పాలిరామ్ను చాలామంది రైతు సోదరులు వాడుతూ ఉన్నారు. మార్కెట్లో మనకి 400 గ్రాములు, 800 గ్రాములు లభ్యమవుతూ ఉంది. ఒక ఎకరం పొలానికి 400 గ్రాములు మనం పాలిరామ్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొక్క పెరిగే దశలో ముఖ్యంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వరి కావచ్చు, అట్లాగే టొమాటో కావచ్చు ఈ రెండు పంటల్లో, అలాగే మనకు గింజలు వేసిన తర్వాత మొక్క ప్రారంభ దశలో పెరిగేటటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి వేరుశనగలో కావచ్చు మనకు పాలిరామ్ చాలా చక్కటి ఫలితాలను అందజేస్తూ ఉంది. కాబట్టి మొక్క ప్రారంభ దశలో వాడే మొదటి దఫా స్ప్రేలో పాలిరామ్ని మనం వాడుకుని అందరూ రైతులందరూ కూడా అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.